ఈ ప్రపంచంలో రెండు వందలకు పైగా దేశాలు ఉన్నాయి. అయితే భారతదేశం మాత్రం ఒక విశిష్టమైన దేశం, ఒక విశేషతను సంపాదించుకున్నటువంటి దేశం. ఏమిటా విశిష్టత? అంటే భారతదేశంలో ఉన్నటువంటి తత్వచింతనాపరులు, తాత్వికులు, యోగులు, మహానుభావులందరూ కూడా ఒక అద్భుతమైనటువంటి సూత్రాన్ని, ఒక సత్యాన్ని ప్రపంచానికి అందించారు. ఏమిటి ఆ సూత్రము అని అంటే, ఈ సృష్టి ఊరికే అలా జరిగిపోయింది కాదు. ఈ సృష్టి అలా జరిగిపోయింది కాదు, దీని వెనుక ఒక తత్వం ఉంది, దీని వెనుక ఒక సిద్ధాంతం ఉంది, దీని వెనుక ఒక సత్యం ఉంది, ఒక మర్మం ఉంది, ఒక రహస్యం ఉంది. దాన్నే మనం భగవంతుడు అని అంటాం. ఆ భగవంతుడు అనేటువంటి సత్యాన్ని ఎవ్వరూ కనిపెట్టలేదు. ఈ భూమి మీద పుట్టిన ఏ వ్యక్తి కూడా భగవంతుడు అనేటువంటి తత్వాన్ని, సత్యాన్ని కనిపెట్టలేదు. ఇది కూడా వాళ్ళే చెప్పారు. కానీ ఆ భగవత్ తత్వాన్ని అనుభూతి పొందగలం. ఎలా అనుభూతి పొందగలమనంటే, మట్టిలో ఒక విత్తనం వేస్తే కొన్ని రోజుల తర్వాత అదే స్థానంలో మొలకెత్తుతుంది. మొలక, చిన్న మొలకను చూస్తాం. కొన్ని రోజుల తర్వాత ఒక చిన్న కొమ్మతోటి ఒక చిన్న చెట్టు వస్తుంది. మరి కొన్ని రోజుల తర్వాత చూస్తే ఒక వృక్షం అవుతుంది. ఇంకొన్ని రోజుల తర్వాత వెళ్ళి చూస్తే ఆకులు, కొమ్మలు, శాఖోపశాఖలు, పెద్ద వృక్షం, మహావృక్షం, దాంట్లో పువ్వులు, కాయలు, పళ్ళు అన్నీ కనపడతాయి. దీనికి కారణం ఎవరు అని మనం ఒకసారి ప్రశ్నించుకుంటే, మనమైతే కాదు, ఆ విత్తనం వేసిన వ్యక్తిని అడగండి, నువ్వు దీనికి కారణం అని అంటే కాదని చెప్తారు. ఆయన ఏమంటాడంటే, ఆ విత్తనం నేను పట్టుకెళ్ళి అక్కడ వేశానంతే, నేనేం అక్కడ కూర్చోలేదు. వేసిన తర్వాత 4 రోజుల తర్వాత వెళ్ళి చూశాను, మొలకెత్తింది, ఒక చిన్న మొలక కనపడింది. మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత వెళ్ళి చూస్తే ఒక చిన్న చెట్టులాగా, ఇలా ఇంత చిన్న చెట్టులాగా ఉంది. కాస్త ఒక 4-5 నెలల తర్వాత వెళ్ళి చూస్తే పెద్ద చెట్టు కింద కనపడుతుంది. ఒక 2 ఏళ్ళ తర్వాత వెళ్ళి చూస్తే ఒక వృక్షమైంది. 3 ఏళ్ళ తర్వాత, 4 ఏళ్ళ తర్వాత మళ్ళీ చూస్తే సరిగ్గా విత్తనం వేసిన 4వ సంవత్సరానికి పళ్ళు, పువ్వులు, కాయలు, కొమ్మలు, రెమ్మలు ఒక అద్భుతం అక్కడ కనబడుతుంది.
ఇది నీకెలా ఆశ్చర్యమో విత్తనం వేసిన నాకు ఆశ్చర్యమే. ఏం జరిగిందో నాకు తెలియదు. దీన్ని ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఏమంటుందనంటే ఇది ఒక ప్రకృతి అని అంటున్నారు. ప్రకృతి అంటే ఇంగ్లీష్లో నేచర్ అని. దిస్ ఈజ్ వాట్ నేచర్ ఈజ్. మట్టిలో విత్తనం పడితే ఆ విత్తనం అక్కడ నిలదొక్కుంటే భూమికి విత్తనానికి మధ్య జరిగినటువంటి ఘర్షణలో రాపిడిలో ఆ రియాక్షన్లో అక్కడి నుంచి ఒక ఉత్పాదక శక్తి ఆ విత్తనంలో ఉంటే కనుక బీజశక్తి ఉంటే అక్కడి నుంచి మొలకెత్తుతుంది అది. మన సైంటిస్టులు ఏమన్నారంటే మన పూర్వీకులు ఋషులు దాన్ని నేచర్ అని వదిలిపెట్టలేదు, దాన్ని ప్రకృతి అన్నారు. ప్రకృతి అంటే సంస్కృతంలో ఒక అద్భుతమైనటువంటి పదం. దాని విత్పత్తి దాని యొక్క డెరివేషన్ ఏమనిందనంటే ప్రకృతి. ప్రా పక్కన ఒక గీత పెట్టండి. ఇప్పుడు ఇప్పుడు చదవండి. ఏంటి ప్రా పక్కన గీత పెడితే తర్వాతది ఏంటి? గీత తర్వాతది కృతి. కృతి అంటే ఏంటి? చెయ్యబడింది, క్రియేటెడ్. అందుకనే దాన్ని సంస్కృతంలో అంటారు ప్రకర్షేణ కృతి యోగ్యత్వా ప్రకృతి. అది చాలా అర్థవంతంగా అందంగా ఆనందాన్ని ఇచ్చేది ఆహ్లాదాన్ని పంచేదిగా రూపుదిద్దుకుంది కాబట్టే దాన్ని ప్రకృతి అన్నారు. ఈ నేచర్లో ఏదైనా మీరు చూస్తే దాని వెనక మూడు ఉంటుంది. ఒకటి అందం ఉంటుంది, రెండు ఆనందం ఉంటుంది, మూడు ఆకర్షణ ఉంటుంది. ఈ మూడు ఉంటేనే ప్రకృతి, ఈ మూడు లేకపోతే వికృతి. అది మనిషి తయారు చేస్తుంది. ఈ ప్రకృతిలో ఏదైనా చూడండి, అందము ఆకర్షణ ఆనందం ఈ మూడు ఉంటాయి. అందుకే దీనికి పేరు ప్రకృతి అని పేరు. మనకు భయం కనిపించేటువంటి పులిని చూసినా కూడా అసలు దాని యొక్క రూపము, దానికి మీసాలు, దానికి ఆ మచ్చలు, దాని శరీరంలో అక్కడక్కడ నల్లగా చిన్న చిన్న బొట్లు ఉంటాయి. అసలు ఆ డిజైన్, ఆ టెక్స్చర్, ఒక బొమ్మ గీసేవాడిని గీయమంటే ఆ టెక్స్చర్ తయారు చేయాలంటే పులి మీద ఉన్నటువంటి చర్మము, దాని మీద రోమ కూపాలు, ఆ నూనె రోమాలు, దానికి కూడా ఆ గ్రేడేషన్ రంగులు, ఆ రోమానికి కూడా కింద ఒక రంగు ఉంటే పైన ఒక రంగు, మధ్యలో ఒక రంగు, పైన ఒక రంగు, ఇలా గ్రేడేషన్ ఉంటుంది, కలర్ గ్రేడేషన్ ఉంటుంది. పులికి తల నుంచి తోకదాకా ఒకే రంగు ఉండదు, రకరకాల రంగులు. 9 రంగులు ఉంటాయట పులి యొక్క చర్మం మీద. అన్ని రంగులు అద్దెది ఎవరు? నా పెయింటర్ వేశాడ పులికి? చెప్పండి, పిల్లికి పెయింటర్ ఎవరైనా వచ్చి పెయింట్ వేశాడా? ఆవులకి పెయింటర్ ఎవరైనా వచ్చి పెయింట్ వేశాడా? మరి ఎవరు ఎవరు ఇంత అందమైన టెక్స్చర్ తయారు చేసి? దేవుడు అనేది పక్కన పెట్టేయండి, ప్రకృతి. అందుకే ప్రకర్షేణ కృతి యోగ్యత్వాత్ ప్రకృతిని చాలా అర్థవంతంగా తయారు చేయబడింది, చాలా అందంగా తయారు చేయబడింది. నేను అప్పుడప్పుడు అనుకునేవాడిని, మొహం అంతా చాలా బాగుంది, ఇక్కడ ముక్కు పెట్టాడు తయారు ముక్కు లేకుండా, ఇంకా కళ్ళు శుభ్రంగా ఫ్లాట్గా ఉండి, శుభ్రంగా నోరు చెవులు దూలు అలా ఉండిపోయి ఉంటే చాలా బాగుండేది. ఈ ముక్కు ఇక్కడ పెట్టాను అనవసరంగా కదా, మరి ఎక్కడ పెట్టి ఉంటే బాగుండేది ముక్కు అని ఆలోచిస్తే ఓకే ఇక్కడ ఎక్కడ ముక్కు మీద పెట్టినా లేకపోతే ఎక్కడ పెట్టినా ఇది ఇబ్బందే మనకు. సో ఒక చోట బాగుంటుంది అనిపించింది. ఎక్కడ? పైన ఎత్తి మీద. ఇక్కడ ఉంటే బాగుంటుంది, ఇబ్బంది లేదు, జుట్టు ఉంటుంది, కవర్ అయిపోతుంది, మిగతా ముఖం అంతా ఎగుడు దిగుడుగా ఉండదు. ఇంత ఎగుడు దిగుడుగా ఉంది కదా ముఖం, అప్పుడుంటే ఫ్లాట్గా ఉంటుంది అంతా ఒకటేలాగా, చక్కగా పూరి పిండి పెట్టుకుంటే హ్యాపీగా. ఈ ముక్కు పైన పెట్టుంటే చాలా బాగుండేమో అనిపించింది. కానీ వెంటనే నేను అలా అనుకుంటున్నప్పుడే ఒకరి ఇంట్లో ఉన్నప్పుడు నాకు కాఫీ పట్టుకొచ్చారు. అప్పులో కాఫీ పట్టుకొచ్చి పెట్టి వెళ్ళిపోయారు వాళ్ళు. నేను సహజంగా ఈ కాఫీ తాగను,
ఇది చూద్దాం, కాఫీయా టీయా ఏం పదార్థం చూద్దాం అని చెప్పి దాన్ని తీసుకుని ఎక్కడ ఎక్కడ పెట్టాలి చూడటానికి, ముక్కు దగ్గర పెట్టాలి. అప్పుడు నేను ఇక్కడికి వెళ్ళిపోయింది నా చెయ్యి, ఎందుకంటే ముక్కు ఇక్కడే ఉంది కాబట్టి. అప్పుడు వాసన పీల్చుకున్న తర్వాత అర్థమైంది, ఓహో ముక్కు నేను ఇక్కడ కదా ఉంటే బాగుంది అనుకున్నాను అని. ఒకవేళ ముక్కు పైనే పెట్టుంటే, నేను చాలా తెలివిగల వాడి కదా దేవుడి కంటే ఈ ప్రకృతి కంటే, నా తెలివిని అనుసరించి ముక్కు కనుక పైనే ఉండుంటే కాఫీ వాసన చూడడానికి ఎక్కడికి తీసుకెళ్ళాలి, పై. ఏమవుతుంది అప్పుడు విషయం, అప్పుడు నాకు అర్థమైంది, నోనో అది ఏ ప్లేస్లో ఉంటే కరెక్ట్గా ఉంటుందో, ఈ మనుషులు కాఫీ తాగుతారు, ఈ మనుషులు పాలు తాగుతారు, రకరకాల పదార్థాలు తింటారు, రుచికరమైన వంటలు చేసుకుంటారు, వీళ్ళకి వాసన పీల్చాలి, వాసన చూడకుండా ఏది తినం మనం. మరి ఆ వాసన పీల్చాలంటే ప్రతిదీ నెత్తి మీదకి తీసుకెళ్తున్నామంటే సంబంధం ఉండదు, తెలియదు ఎక్కడ పెట్టాలో తెలియదు. సో కరెక్ట్గా ఎక్కడ పెట్టాలో ఈ ముక్కుని ప్రకృతికి తెలిసినట్టుగా, మనం ఎంత మేధావులమైనా ఈ ప్రకృతిని ఎప్పుడు మనం ప్రశ్నించడానికి సరిపోదు. ఇది అర్థవంతంగా ఉంది, ప్రకృతి ఇలా ఉంటే ఇలా కాకుండా ఇలా ఉండుంటే బాగుండేమో అని మనకు వికృతి అనిపిస్తుంది, కానీ ప్రకృతిలో అలాంటి ఆల్టర్నేటివ్స్ లేవు, అలాంటి కాంప్రమైజింగ్ ఉండదు. కాబట్టి మన శాస్త్రవేత్తలు, మన యోగులు, మన జ్ఞానులు, మన మహర్షులు వీళ్ళందరూ కూడా ఇది ప్రకృతి ఒక అర్థవంతమైందని చెప్పారు. చెప్పి ఈ ప్రకృతిలో ఏ అర్థమైతే ఉందో, ఈ ప్రకృతిలో ఏ జ్ఞానమైతే ఉందో, ఈ ప్రకృతిలో ఏ ఆనందమైతే ఉందో, ఈ ప్రకృతిలో ఏదైతే ఆకర్షణ ఉందో, వాళ్ళు అన్నారు అదే పరమాత్మ అన్నారు, అదే దేవుడు అన్నారు. అందుకనే మన ఉపనిషత్తు ఒక మాట ఏంటి, ఆనందో బ్రహ్మే దివ్యజానాత్ ఆనందాద్యేవ కల్పిమాని భూతాని జాయంతే. భగవంతుడు అంటే ఏంటంటే ఆనందము అని అర్థం. భగవంతుడు అంటే వేరే ఏదీ కాదు, భగవంతుడు అంటే ఆనందము అని అర్థం. మరి ఆ ఆనందాన్ని భగవంతుడిని పొందడము అని అంటే ఆనందాన్ని పొందడం అని అర్థం. ఆనందాన్ని పొందడం అని అంటే ఎలాగా అని మన మహర్షులు దాని గురించి అద్భుతమైనటువంటి బాట వేశారు, ఒక మార్గం వేశారు. మిగతా దేశాల్లో భగవంతుడు అంటే ఎక్కడో ఉన్నాడు ఒక చోట, మనం చచ్చిపోయిన తర్వాత అక్కడికి వెళ్తాము, మనం ఈ భూమి మీద అన్ని ఇలా చేయాలి అలా చేయాలి, ఇలా ఉండాలి అలా ఉండాలి, ఇలా ఉండి చచ్చిపోతే మనం పైకి వెళితే అక్కడ దేవుడి దగ్గరికి వెళ్తాము అని చాలా దేశాల్లో చాలా మంది చెప్తూ ఉంటారు. కానీ భారతదేశంలో ఋషులు మాత్రం ఏమన్నారంటే, చనిపోయిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళతావో నీకు తెలుసా, తెలియదు. కాబట్టి చనిపోయిన తర్వాత భగవంతుడి దగ్గరికి వెళతాము అనేటువంటి వాదన పక్కన పెట్టి ఈ భూమి మీద బ్రతుకున్నప్పుడే భగవంతుడికి ఇంచుమించు దగ్గరగా ఉండేటువంటి ఒక అద్భుతమైన పరిపూర్ణమైన మానవత్వంతో బ్రతకడం మొదలు పెడితే అదే దైవత్వంగా పరిణమిస్తుంది చివరిగా. ఒక మనిషి మానవత్వంతో బ్రతకడం మొదలు పెడితే ఆ మానవత్వము చివరికి దైవత్వంలో లీనమవుతుంది, అది దైవత్వంగా పరిణతి పొందుతుంది. అందుకనే వివేకానంద స్వామి ఒక మాట అంటుంటారు, టు అటైన్ డివానిటీ డివినిటీ టు అటైన్ డివినిటీ వన్ నీడ్ టు అండర్గో ద ప్రాసెస్ కాల్డ్ హ్యుమానిటీ. మానవత్వం అనేటువంటి దాన్ని పరిపూర్ణంగా పొందడం మొదలు పెడితే ఒక వ్యక్తి, వాడు దైవత్వానికి చాలా దగ్గరికి చేరుకోవడం మొదలు పెడతాడు. కాబట్టి అటువంటి మానవత్వాన్ని అటువంటి దైవత్వాన్ని రెండింటినీ కూడా కనిపెట్టినటువంటి ఋషులు ఎంత గొప్ప దార్శనికులనంటే, ఈ భారతదేశంలో పుట్టి వాళ్ళు అన్నారు ప్రతిదీ తల్లి స్వరూపమే అని మాట్లాడారు. గంగా మాత అంటావా గంగా పిత అంటావా, అంతేనా? ఇక్కడ మళ్ళీ కిషోరి సేవికా సంస్థలు ఇక్కడ ఏమన్నా గంగా పిత అనే అంటారు, గంగా మాత అనే అంటారు, అవునా? భూమిని ఏమంటాం? భూమాత. గోవుని ఏమంటాం? మనకు వేదాన్ని
మనకు అందించినటువంటి ఒక దేవత ఉంది. వేదానికి ఆ దేవత చాలా మూలం. ఎవరా దేవత? గాయత్రి. ఆవిడ మాతనే. అలాగే మనకు చదువు ఇచ్చేది ఎవరు? సరస్వతి. ఆవిడ మాతనే. మనకు డబ్బు కావాలంటే వెళ్ళి నిలబడతారు ఎవరి దగ్గర? ఆవిడ మాతనే. మనకు శక్తి కావాలి, ఆరోగ్యం కావాలి, మనం సాధించే దాంట్లో మంచి ధైర్యం ఉండాలి, ఉత్సాహం ఉండాలి, అన్ని దిగ్విజయంగా జరగాలంటే ఒకరిని ఆరాధిస్తాం. ఎవరిని? శక్తి, దుర్గా, ఆవిడ మాతనే. మనం ఈ భూమి మీద భారతీయ సంస్కృతిలో మన ఋషులు చెప్పింది అంతా మొత్తం తల్లి 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 అన్ని మాతే. అందుకే మనకు అంత మాత, మిగతా దేశం వాళ్ళకి మోత. వాళ్ళకి లేదు, మాత లేదు కాబట్టి మాత ఖరాబ్ అయిపోయి వాళ్ళకి ఇంత మోత. వాళ్ళకి మనకు అన్ని ఏది చూసినా మాతృస్వరూపమే. ఇప్పుడు నీ భాష ఏమిటి అని అడుగుతాం కదా, దాని ఇంగ్లీష్లో ఒక మాట అంటారు, ఏంటి? మదర్ టంగ్ అంటారా? ఫాదర్స్ టంగ్ అంటారా? యువర్ టంగ్ అంటారా? ఏమంటారు? మదర్స్ టంగ్, మదర్ టంగ్. అంటే దాన్ని తెలుగులో ఏమంటారు? మాతృభాష అంటారు. ఏ మదర్ టంగ్ అని ఎందుకంటే ఫాదర్ టంగ్ అనొచ్చు కదా, తప్పేంటి? అంటే నేను కూడా ఆలోచించాను ఎందుకు ఇప్పుడు మదర్ టంగ్ ఫాదర్ టంగ్ అనొచ్చు కదా, ఏం పాప ఆయన ఏం పాపం చేశాడని అనడానికి లేదు. ఎందుకు తెలుసా? ఎందుకో తెలుసా మీకు రహస్యం? ఈ భూమి మీద పుట్టిన బిడ్డకి ఇది అమ్మ, నీ అమ్మ అని ఎవరు చెప్పరు. ఇది నీ తల్లి, ఇది నీకు అమ్మ అని ఎవరు చెప్పరు. ఆ బిడ్డ నోటితోటి ఏ స్కూల్కి వెళ్లకుండా, అక్షరాభ్యాసం చేయకుండా, పలక మీద దిద్దకుండా, ఎవరు చెప్పకుండా, ఈవెన్ అమ్మ కూడా నేర్పించకుండా మాట్లాడే ఒకే శబ్దం ఈ భూమి మీద బిడ్డ ఏం మాట్లాడుతుంది? అమ్మ. అది ప్రకృతి ఆ బిడ్డకు నేర్పినటువంటి మొట్టమొదటి శబ్దం. అమ్మ అనే రెండు అక్షరాలు అమ్మ కూడా నేర్పదు. కానీ ఇదిగో మీ నాన్న అని నేర్పేది ఎవరు? అమ్మ. ఇదిగో మీ నాన్న అని చెప్పేది ఎవరు? అమ్మ. అమ్మ చెప్తేనే నాకు నాన్న. అర్థమైందా? అమ్మ చెప్తేనే నాన్న. ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు, ఒక బిడ్డ పుట్టింది, పాప 3 నెలలు 4 నెలలు బిడ్డ, 3 నెలల బిడ్డ. వీళ్ళిద్దరికి గొడవ వచ్చింది, విడిపోయారు. ఈవిడ పాప ఆ బిడ్డ తీసుకుని పుట్టింట్లో ఉంది, ఇతను నా దగ్గరికి వచ్చాడు విడిపోయినటువంటి భర్త. స్వామి నాకు జీవితంలో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి, అన్ని రకాలుగా నేను ఇబ్బందులు పడుతున్నాను, నాకు ఇక్కడ ఉండాలనిపించట్లేదు అని నేను అడిగాను. ఏంటి, వాట్ ఇస్ యువర్ ప్రాబ్లం, ఏంటైందని అడిగితే, నాకు అన్ని రకాలుగా ఇబ్బంది అయిందండి, పెళ్లి చేసుకున్నాను, ఆవిడతో నాకు పడలేదు, విడిపోయాం, నేను నా దారిలో ఉంటున్నాను, నాకు అంత చికాకుగా ఉంది, అదిగా ఉంది, పెళ్ళి ఎంతకాలం అయిందని అంటే 2 ఏళ్ళు అయిందన్నాడు. మరి బిడ్డ పుట్టారా అని అడిగారు. బిడ్డ పుట్టింది. ఎన్నేళ్ళు అని అడిగాను. ఇప్పుడు 3వ నెల అండి అన్నాడు. నేను ఒక మాట అడిగాను ఆయన్ని, ఏమయ్యా ఆ బిడ్డ అమ్మ అని వాళ్ళ అమ్మని పిలుస్తుంది, నానా అని చెప్పాలంటే ఎవరికి చెప్పాలి? ఆవిడ చేయి చూపించి. ఇప్పుడు ఇగో మీ నాన్న అని చెప్పాలి, ఎవరికి చెప్తుంది ఇప్పుడు ఆ బిడ్డకి? నువ్వు విడిపోయి వచ్చేసావు హాయిగా, నువ్వు తిరుగుతున్నావు రోడ్లు ఎప్పుడు, హాయిగా తిరుగుతున్నావు, సినిమాకి వెళ్తున్నావు, శుభ్రంగా పడుకుంటున్నావు, లేస్తున్నావు, ఏదో చికాకుగా ఉంది, బాగోలేదు అంటున్నావు, తింటున్నావు, హ్యాపీగా గుండ్రాయిలా ఉన్నావు, నువ్వేం బండ్రాయిలా, నువ్వేం ఇబ్బంది ఏం పడలేదు. ఇబ్బందులు ఎవరికి ఉంటావు? అందరికీ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది. సరే ఇప్పుడు నానాని ఎవరికి చెప్పాలి? ఇప్పుడు ఆవిడ ఆవిడ చేయి చూపించి ఎవరికి చెప్పాలి? నానాని ఎవరి వైపు చేయి చూపించి చెప్పాలి? అంటే అతను అన్నాడు, మరి చెప్పు, నువ్వు చెప్పు అని అంటే, మరి నాన్న నేనే అవుతాను కదండి, నువ్వు అవుతావు సరే, నువ్వు లేవు కదా అక్కడ. అంటే మరి అలా కాదని నాకు ఆవిడతో పడట్లేదండి. ఆవిడతో పడినప్పుడు నీ బిడ్డకు నువ్వు తండ్రి అయినప్పుడు నీకు ఆవిడతో పడటం ముఖ్యమా, నీ బిడ్డకు తండ్రిగా ఉండడం ముఖ్యమా? ఒకసారి ఆలోచించు. నీకు ఆవిడతో పడట్లేదు, కానీ నీ బిడ్డకు నువ్వే కదా తండ్రి. ఆ బిడ్డని రేపు పలానా వాడు తండ్రిని ఆవిడంటే నీ మనసు ఎలా ఉంటుంది? ఒప్పుకోగలదా? ఒప్పుకోలేదు.
ఆవిడే చెప్పదు, ఒప్పుకోలేవు. మరి నీ బిడ్డకు తండ్రిగా నువ్వు ముందు ప్రవర్తించు. ఆవిడికి నువ్వు నచ్చావో లేదో, నీకు ఆవిడ నచ్చిందో లేదో, మీ ఇద్దరికి ప్రతిరూపంగా ఒక బిడ్డంటూ ఈ భూమి మీద ఉంది. దానికి ఒక మంచి తండ్రిగా ప్రవర్తించు. అన్ని నీవు సర్దుకుంటాయి. ఒక 6 నెలలు నీ బిడ్డకు మంచి తండ్రిగా ప్రవర్తించు. ఆ బిడ్డను ఎత్తుకో. చిన్న పిల్లాది, ఆడపిల్ల ఎంత ముచ్చటగా ఉంది. నువ్వు ఏం అక్కర్లేదు, నువ్వు ఏ గుడికి వెళ్ళకు. నేను అదే చెప్పాను, ఏ గుడికి వెళ్ళమంటారు, ఏ యజ్ఞం చేయమంటారు. గుడి గుడి నేను గుడి చెప్పాలి. వీడు పెళ్ళానే సాకలేడు, పెళ్ళాన్ని అర్థం చేసుకోలేడు, ఆ బిడ్డను వదిలేశాడు. వీడికి నేను గుడి చెప్పాలి, వీడికి నేను యంత్రం చెప్పాలి. చాలామంది రెడీగా ఉన్నారు బయట. నువ్వు ఈ హోమం చేయి, ఈ పూజలు చేయి, ఈ గుడికి వెళ్ళు, ఇది కట్టుకో, అలా జరుగు, ఇలా జరుగు, టీవీలో చెప్తారు, బయట చెప్తారు. ఈ సోమదేవి వెధవులందరూ. నేను ఒకటే చెప్పాను, ఇవన్నీ గుడులు దేవుళ్ళు పక్కన పెట్టు. నేను ఒకటే చెప్పాను, కోవెలలో గంగానది రేవులలో రామకోటి రేఖలలో మాత్రమే లేడు ఎవ్వాలి మతి శుద్ధి కలదు అచ్చటనే కలడు ఆ పరమాత్మ. నువ్వు ఇన్ని గుడులు తిరగొద్దు, ఆ బిడ్డను ఎత్తుకో. నువ్వు ఈ భూమి మీదకి వచ్చావు. నేను అడిగానో అడగలేదో, నేను కోరుకున్నానో లేదో, నువ్వు వచ్చావు ఈ భూమి మీదకి. నువ్వే నా దైవం, నువ్వే నా తల్లి, నువ్వే నా బిడ్డ, అన్నీ నువ్వే అని ప్రేమించు. 6 నెలలు ప్రేమించు. ఆ బిడ్డని బాగా చూసుకో సాకు, తర్వాత నీకు అన్నీ బాగుపడతాయట. మీరు ఊరికినే మేమిద్దరం కలిసి ఉండాలని చెప్తున్నారేమోనండి అన్నాడు. వాడు చదువుకున్న మూర్ఖుడు, వాడు బాగా చదువుకున్న మూర్ఖుడు. నేనేం నేను మేమిద్దరం కలిసి ఉండాలని చెప్తున్నారేమోనండి. మీకు వాళ్ళ అమ్మతారు, ఆ అమ్మాయి తాలూకా తల్లిదండ్రులు ఏమైనా చెప్పుకుంటారేమో. ఇవన్నీ మీరు బాగా ఆలోచించేస్తున్నాడు అనవసరంగా. నేను చెప్పాను, ఆ అమ్మాయి తాలూకా వాళ్ళు ఎవరో, ఆ అమ్మాయి ఎవరో నాకు అనవసరం. నువ్వు నా దగ్గరికి సమస్యతో వచ్చావు, నీ సమస్యకు పరిష్కారం ఇది. 6 నెలలు నీ బిడ్డని దగ్గర పెట్టుకుని ప్రేమించు. నీకు ఆవిడ నచ్చకపోయినా సరే, మందు నచ్చదు పిల్లలకి, మనం ఏం చెప్తాం, అరటి పండులో పెట్టో, లేకపోతే ఒక చిన్న చాక్లెట్లో పెట్టో, లేకపోతే ఇంకో దాంట్లో పెట్టో, ఒక స్వీట్లో పెట్టో, అమ్మ నోట్లో వేసుకోదని, నా కోసరం కదా, నా బంగారం కదా అని అలాగే ఇలా ఉజ్జగించి వేస్తాము. నచ్చని మందు అయినా సరే, అలాగనే నీ భార్య నచ్చదు, నీ బిడ్డ నీకు కావాలి. ఇప్పుడు ఒక 6 నెలలు ఉండు, 6 నెలల తర్వాత నీకు అన్నీ బాగుపడితే ఇద్దరు కలిసి ఉండండి, హాయిగా ఉండండి. బాగలేకపోతే రా, మన ఇద్దరం వెళ్ళిపోదాం హాయిగా ఋషి చేసేది. నేను వచ్చేస్తా, ఎందుకు నువ్వు నాకు దూరం కదా పద వెళ్ళిపోతావు. నీకు ఏదో నా బట్టలు పుతావు, నేను నీకు